हाय फ्रेंड्स वेलकम टू ननी फार्म्स फ्रेंड्स एवरैते मन चैनल ने कोत्तगा चूस्तुन्नारो वारंदरू कूडा तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने उन्नटुवंटि गंट संबल्नि कूडा एक्टिवेशन लो उंचुकोंडी फ्रेंड्स दयचेसि गमनिंचगलरु ई वीडियो एटुवंटि जोदालनु कानी कोडि पंदालनु प्रोत्साहिंचडानिकि कानी जंतु हिंसनु प्रोत्साहिंचडानिकि कानी चेयटं लेदु केवलं पुरातन शास्त्र संपदनु कापाडडानिकि कुक्कुट शास्त्रं योक्क प्रामुख्यत कुक्कुट शास्त्रं पट्ल अवगाहन कोसं मात्रमे ई वीडियो चेयटं जरुगुतुंदि फ्रेंड्स दयचेसी मन ओक वाट्सएप ग्रूप लिंक वीडियो डिस्क्रिप्शन इतना सो दयचेसी जॉइन अव्वालनुकुंटे एवरैना सरे जॉइन अवच्छु अलागे रीसेंट कोळ्ळ रंगुलनु एला गुर्तिंचाली कुक्कुट शास्त्रं प्रकारं एला एंचुकोवाली अने ओक वीडियोनु कूडा चेयडं जरिगिंदि दानि ओक लिंक नि कूडा नेनु वीडियो डिस्क्रिप्शन लो इव्वडं जरुगुतुंदि अलागे मन ओक रेंडो चानल ओक लिंक नि कूडा वीडियो डिस्क्रिप्शन लो इस्तानंडि सो దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యొక్క రెండో ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థాంక్యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఈ రోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి డాగలు చింతపండు డాగలండి కాకి డాగలు చింతపండు డాగలు అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట అలాగే ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు ఈ రంగులను అలాగే ఈ జామ్లో చూపులకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైన గెలిచే రంగు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు కాకి పోలాలు నల్లబొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు నలకటు రసంగలు నల్ల కక్కెరలు పండు డాగలు డాగ పోలాలు లేదా ఎర్ర పోలాలు పచ్చ కాకులు అన్నమాట సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయండి శుద్ధ కాకులు కాకి పోలాలు నల్లబొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు నల్లకట్టు రసంగులు నల్ల కక్కెరలు పండు డాగలు డాగ పోలాలు బై ఎర్ర పోలాలు అన్నమాట అలాగే పచ్చ కాకులండి సో వీటికి విజయ అవకాశాలు అనేవి ఈ జామ్లో అధికంగా ఉంటాయండి అలాగే ఇక ఈ జామ్లో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళు కోడి పింగళాలు నెమలి పింగళాలు నెమలి కక్కెరలు కోడి నెమలి కక్కెరలు అలాగే కోడి అబ్రాసులు శుద్ధ నెమళ్ళు తెల్ల నెమలి పర్లాలు అన్నమాట సో వీటికి ఓటమే అవకాశాలు ఉంటాయండి సో జాగ్రత్తగా చూడండి కోడి నెమళ్ళు కోడి పింగళాలు నెమలి పింగళాలు నెమలి కక్కెరలు అలాగే కోడి నెమలి కక్కెరలు కోడి అబ్రాసులు శుద్ధ నెమళ్ళు తెల్ల నెమలి పర్లాలు అన్నమాట సో వీటికి ఓటమే అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయన్నమాట అలాగే ఈ జామ్ మొత్తం కూడా దాదాపుగా కాకి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి కాకి చూపు అనేది ఈ జామ్ మొత్తం కూడా నడుస్తుంటుంది సో కాకి చూపు ఉన్నటువంటి కోళ్ళు అనేవి ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటాయి సో రంగులను జాగ్రత్తగా గమనించి మీరైతే తప్పనిసరి చేసుకోండి రెండవ జామ్ చూసుకున్నట్లయితే 8 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల వరకు రెండవ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు అలాగే ముసుగులకి జోళ్ళకి అన్ని రంగుల మీద గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలండి నెమలి కక్కెరలు అన్నమాట నెమలి పింగళాలు నెమలి కక్కెరలు దాదాపుగా అన్ని రంగుల మీద గెలిచే రంగులు అలాగే ముసుగులకి జోళ్ళకి రంగులంటినీ ఉపయోగించుకోవచ్చు అన్నమాట అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే పింగళాలు డేగ పింగళాలు ఎర్రబొట్ల సేతువాలు డేగ పోలాలు లేదా ఎర్ర పోలాలు ఎర్ర నెమలి పింగళాలు శుద్ధ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు లేదా ఎర్ర అబ్రాసులు పసిమగల సేతువాలు అన్నమాట సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయండి పింగళాలు డేగ పింగళాలు ఎర్రబొట్ల సేతువాలు డేగ పోలాలు ఎర్ర నెమలి పింగళాలు శుద్ధ నెమళ్ళు ఎర్ర అబ్రాసులు పసిమగల సేతువాలు అన్నమాట సో వీటికి విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి ఈ జామ్ మొత్తం కూడా ఈ జామ్లో ఓటమి అవకాశం ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు కోడి కాకులు కాకి డాగలు కోడి డాగలు నల్లకట్టు రసంగులు పచ్చ కాకులు కోడి కాకి డాగలు కోడి పచ్చ కాకులు కోడి రసంగులు అన్నమాట సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి ఈ జామ్ మొత్తం కూడా సో జాగ్రత్తగా గమనించండి శుద్ధ కాకులు కోడి కాకులు కాకి డాగలు కోడి డాగలు నల్లకట్టు రసంగులు పచ్చ కాకులు కోడి కాకి డాగలు కోడి పచ్చ కాకులు కోడి రసంగులు అన్నమాట సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి జామ్ మొత్తం కూడా అలాగే ఈ జామ్ మొత్తం కూడా పింగళా చూపు అనేది అధికంగా నడుస్తూ ఉంటుంది సో పింగళా చూపు ఉన్నటువంటి రంగులన్నిటికీ కూడా దాదాపుగా విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయన్నమాట సో రంగులను మీరైతే జాగ్రత్తగా గమనించండి అలాగే విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల్ని లాసింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల మీద మీరు తప్పిండి వేసుకున్నట్లయితే మీకు దాదాపుగా ఫలితం అనేది బాగా వస్తుంది
అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే 11 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుకులకి జోళ్ళకి ఉపయోగపడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు కోడి ఎర్రనెమలు కోడి డేగలు కోడి ఎర్రనెమలు అనేవి ఈ జామ్లో అధికంగా ముసుకులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగపడతాయండి. అలాగే ఈ జామ్లో చూపులకు ఉపయోగపడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు కోడి రసంగులు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు కోడి నెమళ్ళు రసంగులు పండు డేగలు కోడి అబ్రాసులు గరుడ మైలాలు ఎర్ర మైలాలు అన్నమాట. సో వీటికి విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. శుద్ధ డేగలు కోడి రసంగులు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు కోడి నెమళ్ళు రసంగులు పండు డేగలు కోడి అబ్రాసులు గరుడ మైలాలు ఎర్ర మైలాలు అండి. సో వీటికి విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయన్నమాట ఈ జామ్లో. అలాగే ఓటమి అవకాశం ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు కాకి పింగళాలు కాకి పోలాలు కాకి నెమళ్ళు నెమలి పింగళాలు నల్లకట్టు అబ్రాసులు నల్లబొట్ల సేతువాలు నల్ల కక్కెరలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి ఈ జామ్లో. శుద్ధ కాకులు కాకి పింగళాలు కాకి పోలాలు కాకి నెమళ్ళు నెమలి పింగళాలు నల్లకట్టు అబ్రాసులు నల్లబొట్ల సేతువాలు నల్ల కక్కెరలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తుందండి. సో డేగ చూపు అనేది దాదాపుగా నడుస్తుందన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. ఎక్కువగా డేగలు అనేవి విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే 4వ జామ్ వచ్చేసరికి 1 గంట 30 నిమిషాల నుంచి 4 గంటల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవలసినటువంటి రంగులు అలాగే అన్ని రంగుల మీద గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు అండి. కాకి నెమళ్ళని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకున్నటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు అన్నమాట ఇవి. అలాగే చూపులకు ఉపయోగపడేటటువంటి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి కాకులు కోడి అబ్రాసులు నల్లకట్టు అబ్రాసులు నెమలి అబ్రాసులు మైల అబ్రాసులు కోడి అబ్రాసులు అన్నమాట. సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తంలో. శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి అబ్రాసులు నల్లకట్టు అబ్రాసులు అలాగే నల్లకట్టు అబ్రాసులు నెమలి అబ్రాసులు మైల అబ్రాసులు కోడి అబ్రాసులు అన్నమాట. సో వీటికి విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయండి ఈ జామ్లో. అలాగే ఓటమి పాలయ్యేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు కోడి డేగలు డేగ పోలాలు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ పింగళాలు కోడి పింగళాలు పశ్చిమగల సేతువాలు సేతువాలు కోడి రసంగులు కోడి ఎర్ర కక్కెరలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి. శుద్ధ డేగలు కోడి డేగలు డేగ పోలాలు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ పింగళాలు కోడి పింగళాలు పశ్చిమగల సేతువాలు సేతువాలు కోడి రసంగులు కోడి ఎర్ర కక్కెరలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే నెమలు చూపు అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట. నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి ఈ జామ్ మొత్తం కూడా. దాదాపుగా నెమలి రంగులు ఎక్కువగా గెలవటానికి చాలా ఎక్కువ అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉన్నాయండి. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవలసినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళాలు అండి. కోడి పింగళాలు అన్ని రంగుల మీద ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవచ్చు అండి ఈ జామ్లో. అలాగే చూపులకు ఉపయోగపడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ముఖ్యమైన గెలిచే రంగులు శుద్ధ పింగళాలు కోడి కాకులు నల్లబొట్ల సేతువాలు బూడిద మైలాలు సేతువాలు కాకి పోలాలు కోడి నల్ల కక్కెరలు అన్నమాట. సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయి ఈ జామ్లో. శుద్ధ పింగళాలు కోడి కాకులు నల్లబొట్ల సేతువాలు బూడిద మైలాలు సేతువాలు కాకి పోలాలు కోడి నల్ల కక్కెరలు అండి. సో వీటికి ఈ జామ్లో విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు శుద్ధ డేగలు రసంగి డేగలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు నల్లకట్టు అబ్రాసులు
కాకి నెమళ్ళు కాకి డాగలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి. శుద్ధ నెమళ్ళు, శుద్ధ డాగలు, రసంగి డాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ అబ్రాసులు, కాకి నెమళ్ళు, కాకి డాగలు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా కోడి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు అనేది ఈ జామ్ మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది. సో అన్ని రంగుల మీద కోడి చూపు అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ జామ్ మొత్తం కూడా.